నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వృచ్చిక రాశి వారికి మే పదహారు తర్వాత ఎలా ఉండబోతుంది ఈ రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం కెరీర్ పరంగా చూసుకుంటే మంచి సమయాన్ని చూసే అవకాశం ఉంది అయితే ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం ఎక్కువ సమయం పని చేయాల్సి రావచ్చు లేదా పనుల నుంచి అదనపు బాధ్యతలు ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోకండి ఎందుకంటే ఇది వారి పనులకు ఆటంకం కలగడానికి కూడా దారి ఆర్థిక పరంగా మీకు మంచి సమయం ఉంది ఎందుకంటే మీరు ఆదాయంలో పెరుగుదల చూస్తారు అయితే అదే సమయంలో మీరు వినోదం లేదా పిల్లల ఆరోగ్యం మరియు రుణాలు తిరిగి చెల్లించడం కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు వ్యాపారస్తులకు అయితే ఈ నెల పెట్టుబడులకి మంచిది కాదు అయితే బాగుంది మీ పెట్టుబడికి సంబంధించిన సమస్య నుంచి కూడా కోలుకుంటారు అలాగే ప్రధాన ఆరోగ్య సమస్యలు ఏమీ ఉండవు కుటుంబ పరంగా కూడా ఒక మంచి సమయం లభిస్తుంది మీరు కూడా మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు కానీ మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు వ్యాపారవేత్తల విషయం తీసుకున్నట్లయితే సాధారణంగానే సాగుతాయి వ్యాపారాల్లో మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి రావచ్చు అయితే ఆ పెట్టుబడికి తగిన రాబడిని పొందలేరు తక్కువగా లాభాలను పొందుతారు కాబట్టి దీనిపై దృష్టి పెట్టండి సరైన అవగాహన లేకుండా పెట్టకండి విద్యార్థుల విషయం తీసుకుంటే మీకు మంచి సమయంగా ఉంది మీకు మీ ఇంట్లోని పెద్దలు ఉపాధ్యాయుల నుంచి కొత్త పద్ధతులు కల్పిస్తుంది మీరు కోరుకున్న సంస్థలు కూడా ప్రవేశం పొందుతారు పోటీ పరీక్షలు రాస్తున్న వారు ఆశించిన ఫలితాలను పొందడానికి మరియు వదులుకోకుండా ఉండడానికి చాలా కష్టపడాలి కష్టపడి ప్రయత్నించాలి కొన్ని పనులు చాలా కష్టంగా పూర్తవుతాయి ఆర్థిక వ్యవహారాలు ఇబ్బందిగా ఉండడం వల్ల రుణాలు చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు ఆలోచనలు స్థిరంగా ఉండవు బంధువులు మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆరోగ్యం కొంత ఇబ్బందులకు కనిపిస్తుంది వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి లాభాల కోసం బాగా ప్రయత్నించాల్సిన సమయం ఉంది ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం ఉంది కాబట్టి విధుల్లో నిర్లక్ష్యం తగదు కళాకారులకు అవకాశాలు చివరిలో చేజారే అవకాశం కూడా కనిపిస్తుంది వాహన యోగం కూడా ఉంది శుభవార్తలు వింటారు అదేవిధంగా కొద్దిగా ధన లబ్ధి కూడా పొందుతారు ఆకుపచ్చ తెలుపు రంగులు ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం హైగ్రీవ స్తోత్రాన్ని పఠించండి మీకు అంత మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి